హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బన్నేరుఘట్ట జూకు వచ్చామండి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి, టికెట్ ప్రైజెస్ చూసుకోవచ్చు. వీక్డేస్లో ఒక ప్రైజ్, వీకెండ్స్లో ఒక ప్రైజ్ ఉంటుందండి. ఇది జూకి ఎంట్రెన్స్. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఇక్కడ డివైడ్ అయిపోతారు. సఫారీ వెళ్ళాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి వెహికల్స్ వస్తాయి, వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి. ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్, జీప్, వ్యాన్ అన్నీ ఉంటాయండి. ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ తీసుకోవచ్చు. నడవలేని వాళ్ళు, అట్లా అంత తిరగలేము జూ అంతా అనుకున్న వాళ్ళు అక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్లో వెళ్ళచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో జీబ్రాస్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. లంచ్ టైంలో పాపం వాటి కాకులు వేస్తూ ఉంది, దూరంగా ఉండి తింటా ఉన్నాయి. ఇక్కడ జిరాఫీ ఉంది. జిరాఫీని ఇంత దగ్గరగా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు వేండలూర్ జూకి వెళ్ళాను, అక్కడేమో దూరంగా ఉన్నాయి, ఇక్కడేమో దగ్గర దగ్గరగా ఉన్నాయి. అక్కడ చెట్టుకున్న ఆకులన్నీ అందుకొని తినాలని ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ మంకీస్ ఉన్నాయి, కొంచెం ముందుకు వస్తే. ఇక్కడ బియర్స్ ఉన్నాయి. ఇవి కూడా లంచ్ టైం అయింది కదా, తినేసి పడుకొని ఉన్నాయి. ఒకటి మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ ఈ బియర్స్కి లోపల మంచిగా సెట్ చేశారండి. కార్డ్స్, స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తారా, ఇది కార్ట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్వింగ్ ఉంది చూడండి. కొంచెం ముందుకు వస్తే ఇవి ఆస్ట్రిచెస్ రెండు ఉన్నాయి. ఇందులో బ్లాక్ వన్ వచ్చి మేల్ అంట, ఇక్కడ గ్రే ఉండేది ఫీమేల్ అంటండి. జూ మొత్తం బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని, ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేయాలని అక్కడక్కడ డస్ట్బిన్స్ అవన్నీ పెట్టేశారు. ఎక్కడంటే అక్కడ వేయకూడదని. ఇక్కడ ఉన్న అనిమల్స్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అంటండి. అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆస్ట్రిచ్ పక్కనే ఈమూస్ ఉన్నాయి. మనకి లోపల మినరల్ వాటర్ కూడా ప్లాంట్స్ ఉన్నాయండి అక్కడక్కడ. ఇక్కడ నక్కలు ఉన్నాయండి, అవి కూడా తినేసి బజ్జున్నాయి. ఇక్కడ చూడండి హిప్పోస్, వాటికి కూడా నిద్ర వస్తుంది పాపం, ఆవలిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి. జింకలు ఏం పెద్దగా ఎక్కువ లేవు. ఇటు చూడండి బుల్లి బుల్లి జింక పిల్లలు. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే ఎలిఫెంట్స్ చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాయో గ్రాస్తో.
కొంచెం ముందుకు వస్తే మంకీస్ ఉన్నాయండి. ఇవి నార్మల్ మంకీస్. చూడండి ఎలిఫెంట్ ఎంత బాగా ఆడుకుంటా ఉందో. ఇక్కడ వస్తే చీతా ఉందండి. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ వైట్ ప్యారెట్ చూడండి. చూడండి వైట్ పీకాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మంకీ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి జూలో డిఫరెంట్ డిఫరెంట్ కోళ్ళు కూడా ఉన్నాయండి. చిట్టి చిట్టి చిలుకలు కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి ఈ మంకీ కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి క్రొకడైల్ అది నిజందే అండి. చూడ్డానికి అసలు బొమ్మలాగే కదలిపోకుండా ఉంది. కొన్ని క్రొకడైల్స్ ఇంకా ఉన్నాయి, అవి అటు సైడ్ ఉన్నాయి లోపల. ఇదొక్కటే ఇటు సైడ్ ఉంది. అది చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో. అన్నీ అసలు కదలుకోకుండా అలాగే ఉంటాయండి, బొమ్మలు అనుకుంటారు చూస్తే. ఇది చూడండి నార్మల్ పికాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాని ఫెదర్స్ చూడండి ఎంత బాగున్నాయో.
ఇది చూడండి ఇండియన్ జైంట్ స్క్వారెల్ అంట. ఇది మాత్రమే ఎంత యాక్టివ్గా ఉందో తిరుగుతూనే ఉంది, అసలు ఒక్క నిమిషం కూడా కామ్గా లేనే లేదు. జూ మొత్తంలో కల్లా ఎక్కువగా యాక్టివ్గా ఉండేది ఇది ఒక్కటే అండి ఆ రోజు. ఇక్కడ చూస్తే టార్టాయిసెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి పైథాన్ అండి, రెండు ఉన్నాయి అక్కడ, ఒకటి ముడుచుకొని ఉంది. ఇంత పెద్ద పైథాన్ని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అది చిన్నగా కదులుతూ ఉంది చూడండి. ఇక్కడ చూడండి లయన్, టూ లయన్స్ ఉన్నాయండి, ఒకటి కింద ఉంది అది మనకు కనిపించడం లేదు ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ బెంగాల్ టైగర్, ఇది ఇక్కడ కూడా టూ టైగర్స్ ఉన్నాయి. ఒక టైగర్ పేరు అనుష్క అంటండి, దాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అడాప్ట్ చేసుకున్నారంట. ఇంకా జూ నుంచి బయటకు వస్తే చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా ఉందండి అక్కడ, స్నాక్స్ అన్నీ. బటర్ఫ్లై పార్క్కి మెయిన్ జూ నుంచి కొంచెం దూరం నడవాలండి. ఇక్కడ చూసారా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ బటర్ఫ్లై పార్క్కి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడవాలి. లోపలన్నీ చెట్లు అంతా బాగుంటుందండి. మామిడికాయ చెట్లు, కాజు చెట్లు కూడా ఉన్నాయండి లోపల. మొత్తం చెట్లే ఫుల్ గ్రీనరీ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, బయట చూసింది దగ్గర నుంచి ఇక్కడి వరకు నడవాలి మనము. లోపల వ్యూ ఇలా ఉంటుంది, పైన చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయి కదా అక్కడ లోపల కూడా బటర్ఫ్లైస్ ఉంటాయి. నేను చాలా బటర్ఫ్లైస్ ఉంటాయేమో అనుకున్నానండి, కానీ అన్నీ ఏం లేవు, కొంచెం తక్కువగా ఉన్నాయి. చెట్లు బాగా పెట్టారు అన్నీ. ఇందులో కొన్ని ఆర్టిఫిషియల్ చెట్లు కానీ ఉన్నాయి, ఫ్లవర్స్ కానీ. చూసారా బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో. ఇక్కడ కొన్ని వాటర్ పెట్టి
చేపలు ఉన్నాయండి అందులో. అదే అండి, బటర్ఫ్లై పార్క్ అంటే పెద్దగా ఉంటుందేమో, చాలా ఉంటుందేమో చూడడానికి అనుకున్నాం. ఏం లేదు, ఆ కొంచెమే ఉంది. మనం అక్కడ ఫ్లవర్స్ ప్లక్ చేయకూడదండి, బటర్ఫ్లైస్ని కూడా పట్టుకోకూడదు. అది ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుంది, బ్యాక్ వ్యూ ఇట్లా ఉంటుంది. లోపలికి వెళ్తే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అదంతా రిప్రజెంట్ చేస్తారండి ఆ పార్క్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.